నెక్స్ట్ ఏంటండి, ఫైండింగ్ ఏ యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఆఫ్ ఆన్ ఎక్స్ప్రెషన్ అండి. ఓకేనా, యూనిట్స్ ప్లేస్ ఫైండ్ అవుట్ చేయాలండి మనం. ఒక ఎక్స్ప్రెషన్లో నుంచి యూనిట్స్ ప్లేస్ యొక్క వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. 8 × 9, దీని యొక్క యూనిట్స్ ప్లేస్ ఏంటండి? 8 × 9 చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందండి? 8 × 9 = 72, అంటే యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఎంత అండి? 2. ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుందామండి, 16 × 9, యూనిట్ స్పేస్ ఏమొస్తుందండి? 9 × 6 = 54, అంతే అండి. యూనిట్ స్పేస్ ఏమొస్తుంది మనకు? 9 × 6 = 54. మనకు యుతలా ఉన్న నెంబర్తో మనకు అవసరం లేదండి, మనకు కావాల్సింది యూనిట్ స్పేస్ కాబట్టి ఫస్ట్ ఉన్న యూనిట్ స్పేస్లో దీంట్లో ఉన్న ఫస్ట్ యూనిట్ స్పేస్ అండ్ దీంట్లో ఉన్న ఫస్ట్ యూనిట్ స్పేస్ మల్టిప్లై చేద్దాము, మల్టిప్లై చేస్తామండి. మల్టిప్లై చేసినప్పుడు వస్తున్న యూనిట్ స్పేస్ యొక్క డిజిటే ఆన్సర్ అవుతుందండి. అర్థమవుతుందండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 16 × 27 అండి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? యూనిట్ స్పేస్, యూనిట్ స్పేస్లో ఏముందండి? 7 ఉంది. ఇక్కడ ఏముందంటే 6 ఉంది. 7 × 6 = 42. 42 అంటే 42లో మళ్ళీ యూనిట్ స్పేస్ ఏంటండి? 2. సో మనకి యూనిట్ స్పేస్లో ఖచ్చితంగా 2 వస్తుందని అర్థం అండి. 17 × 6, మామూలుగా 17 × 6 ఎంత అండి? 102, అంటే మనకి యూనిట్ స్పేస్ ఎంత అండి? 2 రావాలి. ఇక్కడ ఎంత ఉందండి? 6 × 7 = 42. 42లో యూనిట్ స్పేస్ ఎంత అండి? 2. సో యూనిట్ స్పేస్ వచ్చేసి 2. క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ అయిపోయింది కదా, సమ్ చేద్దామండి. 16 + 25 ఎంత అండి యూనిట్ స్పేస్? మామూలుగా మనకి 16 + 25 ఎంత అవుతుందండి? 11. 3 = 4 = 41 అవుతుందండి. బట్ మనకు కావాల్సిన యూనిట్ స్పేస్ వాల్యూ ఒకటే. 5 + 6 ఎంత అండి? 11. 11లో యూనిట్ స్పేస్ ఎంత అండి? 1. సో 1 ఈజ్ ద యూనిట్ స్పేస్ ఆఫ్ 16 + 25 అండి. ఇప్పుడు ఇవే ఎక్స్ప్రెషన్స్ మనకు పవర్స్లో ఇస్తే ఎట్లా ఉంటుంది? ఆర్ ఇవే నంబర్స్ మనకు ఇప్పుడు 2 టర్మ్స్ తీసుకొని చెప్పాను కదండి, 16 × 9, 17 × 6 అని. ఇప్పుడు n టర్మ్స్ అవి తీసుకుందామండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దాంట్లో ఒక. 802 × 706 × 1112 × 19. దీని యొక్క యూనిట్ స్పేస్ ఏంటండి? ఫైండ్ అవుట్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. యూనిట్ స్పేస్ ఏమొస్తుందండి? 2 × 6 = 12. ఈ యూనిట్ స్పేస్లో మనకు 12 వచ్చింది, అంటే యూనిట్ స్పేస్ ఏముంది? 2 ఉంది. మళ్ళీ అగైన్ 2 × 2 = 4, యూనిట్ స్పేస్ ఎంత ఉంది? 4. మళ్ళీ 4 × 9 ఎంత అవుతుందండి? 36. 36 అంటే యూనిట్ స్పేస్ ఎంత ఉంది? 6. సో ఈ ఎక్స్ప్రెషన్కి యూనిట్ స్పేస్ వాల్యూ వచ్చేసి 6 అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్, ఇట్లా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ వచ్చినా ఫైండ్ అవుట్ యూనిట్ స్పేస్ అంటే ఓన్లీ మనం యూనిట్ స్పేస్ యొక్క వాల్యూస్నే మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఇవే ఎక్స్ప్రెషన్స్ మనం పవర్లో తీసుకుందామండి. పవర్స్లో చూద్దాం. ఇప్పుడు 16 + 25 ఎంత వచ్చిందండి? యూనిట్ స్పేస్లో 1 వచ్చింది. ఇదే ఎక్స్ప్రెషన్ నేను 2⁴ + 5² అని రాస్తా. అప్పుడు దీనికి యూనిట్ స్పేస్ ఏమవుతుందండి? 1 అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇదే. 2⁴ ఎంత అండి? 16. 5² = 25. యూనిట్ స్పేస్ ఎంత అండి? 1. సో 1. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. 2⁵ + 3⁻²² + 4⁻².
units plus value ఎంత వస్తుందండి 2 పవర్ 5 ఎంత అండి 32 2 3 స్క్వేర్ ఎంత అండి 9 4 స్క్వేర్ ఎంత అండి 16 మనకు కావాల్సిన యూనిట్ ప్లేస్ ఒకటే కాబట్టి 6 6 ప్లస్ 9 ఎంత అండి 15 5 5 ప్లస్ 2 7 అంటే దీని యొక్క ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ కి మనకు యూనిట్ ప్లేస్ లో ఏ వాల్యూ వస్తుందండి 7 వస్తుంది ఓకేనా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి 2 పవర్ 5 ఎంత 32 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 ఎంత వస్తుందండి 15 16 17 4 5 57 సో యూనిట్ స్పేస్ వాల్యూ ఎంత అండి 7 ఓకేనా ఇలా ఇలా క్వశ్చన్ దీన్ని బేస్ చేసుకొని మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడండి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చండి 2 పవర్ 5 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఇవన్నీ సింపుల్గా ఉన్నాయి కాబట్టి మనము మైండ్లో వేసేసుకొని యూనిట్ స్పేస్ ఏమవుతున్నాయని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసుకొని యూనిట్ స్పేస్లో వచ్చిన ఫైనల్ వాల్యూ మనం చెప్పేస్తున్నామండి ఇవే ఎక్స్ప్రెషన్స్ మనకు 2 పవర్ 53 3 పవర్ 19 ప్లస్ 4 పవర్ 17 ఇలా ఉందంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి సో ఈ ఎక్స్ప్రెషన్స్కి యూనిట్ స్పేస్ ఏమొస్తుందనేది మనకు తెలియదు సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దామండి సబ్ట్రాక్షన్ కూడా చూద్దామండి సబ్ట్రాక్షన్ చెప్పలేదు సబ్ట్రాక్షన్లో ఎలా చేయాలి చిన్న ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏం తీసుకున్నామండి 25 ప్లస్ 16లో యూనిట్ స్పేస్ ఏమొస్తుందండి 6 ప్లస్ 5 11 11 అంటే యూనిట్ స్పేస్ ఏమొస్తుంది 1 వస్తుంది అంతేనండి ఇదే ఎగ్జాంపుల్లో మనం సబ్ట్రాక్షన్ చేస్తే అలా వస్తుంది 25 మైనస్ 16 చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు యూనిట్ స్పేస్ తీసుకోవాలని చెప్పినా కదండి ఇక్కడ సబ్ట్రాక్షన్లో అలా కాదండి సబ్ట్రాక్షన్లో ఈ వాల్యూకి ఈ వాల్యూ పెద్దగా ఉంది అంటే దీనికి 10 బారో చేసుకొని అప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలండి అర్థమవుతుందండి వెన్ దిస్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ వాల్యూ దెన్ వీ షుడ్ యాడ్ 10 టు దిస్ నెంబర్ అండి ఎంత అవుతుందండి 10 యాడ్ చేస్తే 15 అవుతుంది 15 మైనస్ 6 ఎంత అవుతుందండి 15 మైనస్ 6 ఎంత అవుతుంది 9 సో దీని యొక్క యూనిట్ స్పేస్లో మనకు 9 వస్తుందని అర్థం ఇప్పుడు ఇది స్మాల్ నెంబర్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది సో బిగ్ నెంబర్ తీసుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ 625 మైనస్ 27 ఇక్కడ యూనిట్ స్పేస్లో ఏది ఎంత ఉందండి 5 ఉంది 7 ఉంది సో 5 ఈజ్ స్మాలర్ దాన్ 7 ఆర్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 5 సో దీనికి మనం ఎంత యాడ్ చేస్తున్నామండి ప్లస్ 10 యాడ్ చేస్తున్నాం ఇదేమవుతుందండి 15 అవుతుంది అప్పుడు 15 మైనస్ 7 ఎంత అవుతుందండి ఆన్సర్ యూనిట్ స్పేస్లో 8 అవుతుంది యూనిట్ స్పేస్లో మాత్రమే అండి ఓకేనా ఇది కరెక్ట్ కాదా వెరిఫై చేసుకుందామండి 625 మైనస్ 27 ఎంత అవుతుంది 15లో 7 పోతే 8 1 11లో 2 పోతే 11లో 2 పోతే 9 అండి మిగిలినంతా 5 ఓకేనా అండి ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ ఇంకొక రకం చూస్తున్నాం ఇంకొక రకం చూద్దామండి 625 మైనస్ 1971 ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ చూసుకున్నామండి ఇప్పుడు ఏ నెంబర్ పెద్దగా ఉందండి 625 పెద్దగా ఉందా 1971 పెద్దగా ఉందా 1971 అనేది బిగ్గర్ దాన్ దిస్ నెంబర్ అండి సో ఇప్పుడు మనం దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి అప్పుడు యూనిట్ స్పేస్లో ఏమొస్తుందండి దీంట్లో నుంచి ఇది మనం మైనస్ చేయాలి అప్పుడు ఇక్కడ 1 ఉంది ఇక్కడ 5 ఉంది బట్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అర్థమవుతుందండి అప్పుడు మనం 10 ఏదానికి యాడ్ చేస్తామండి దీనికి యాడ్ చేస్తాము అప్పుడు ఇది ఎంత అవుతుందండి 11 11 మైనస్ 5 6 అర్థమవుతుందండి ఇక్కడ మీకు ఏం చెప్పినానండి 625 నెంబర్ అనేది ఈ 27 కంటే పెద్దది బట్ కావాల్సింది మనకు యూనిట్ స్పేస్ కాబట్టి మనం యూనిట్ స్పేస్లో ఒక్కటి వెరిఫికేషన్ చేసుకుంటాం ఇది పెద్ద నెంబర్ కాబట్టి ఈ పెద్ద నెంబర్ నుంచి మన ఈ స్మాల్ నెంబర్ ఈజ్ సపరేటింగ్ అండి ఈ పెద్ద నెంబర్లో ఈ స్మాల్ నెంబర్కి మళ్ళీ ఈ 7 నెంబర్ అనేది బిగ్గర్ దెన్ 5 అండి కాబట్టి దీంట్లో నుంచి మనం దీన్ని మైనస్ చేస్తున్నప్పుడు ఈ స్మాల్ నెంబర్కి మనం 10 యాడ్ చేసుకుంటాం అర్థమవుతుందండి స్మాలర్ నెంబర్కి మనం 10 యాడ్ చేసుకొని బిగ్గర్ నెంబర్కి మైనస్ చేస్తున్నాం ఇక్కడ ఉందండి ఇక 625 1971 తీసుకుంటే
1971 ఈజ్ గ్రేటర్ దెన్ 625. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మైనస్ సింబల్ వచ్చేస్తుంది, ఎందుకంటే 1971 ఈజ్ బిగ్గర్, బిగ్గర్కి ఏ సింబల్ ఉందంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చేస్తుంది. దీంట్లో నుంచి మనం ఇది మైనస్ చేస్తున్నాం, అంతేనండి. అప్పుడు 1 - 5 అవుతుంది, బట్ 1 ఈజ్ స్మాలర్ దాన్ 5, కాబట్టి మనం 1కి 5 కంటే చిన్నగా ఉంది కాబట్టి 1కి మనం 10 యాడ్ చేసుకుంటున్నామండి. సింపుల్ అండి, ఏం లేదు. మనం దీన్ని ఎక్స్ప్రెషన్ ఎట్లా రాసుకుంటామండి, -1971 + 625, ప్లస్ మైనస్ ఉందంటే మనం ఏం చేస్తామంటే మైనస్ చేస్తాం. ఇక్కడ మైనస్ చేసేటప్పుడు ఇక్కడ 1లో 5 అవుతుందా, పోదు. మనం ఏం చేసుకుంటామండి, బావరో 10 తెచ్చుకుంటాం, అంతేనా. అప్పుడు ఏమవుతుందండి, 11 అవుతుంది. 11 - 5 = 6. ఇక్కడ మనం కూడా మనం చేసింది అదే అండి, అదే ప్రొసీజరే. మీకు ఒకవేళ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇలా ఎక్స్ప్రెషన్ రాసుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది, ఓకేనా అండి. నెక్స్ట్ ఇదే ఎక్స్ప్రెషన్ మనం పవర్ రాసుకుందామండి. 625 ఏమవుతుందండి, 25² - 26² రాసుకుంటానండి, అంతేనండి. మన 25² ఎంత అండి, 625 - 26² ఎంత అండి, 676. ఏ నెంబర్ పెద్ద ఉందండి, ఈ నెంబర్ పెద్ద ఉంది. 676 - 625 అంటే మనకు ఆన్సర్ యూనిట్ స్పేస్ ఏమొస్తుందండి, యూనిట్ స్పేస్లో మాత్రమే అండి. యూనిట్ స్పేస్ ఏమొస్తుందండి, 6 - 5. ఇక్కడ 6ే పెద్దగా ఉంది కాబట్టి 6 - 5 ఎంత అండి, 1. యూనిట్ స్పేస్ మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది, అంతే కదండి. 676 - 625 ఎంత అండి, 6లో 5 పోతే 1, ఎంత అండి, 7లో 2 పోతే 5. ఆన్సర్ ఏమొస్తుందండి, -51. ఆన్సర్ -51, యూనిట్ స్పేస్లో 1 ఉందండి అర్థం, ఓకేనండి. నెక్స్ట్ మనకు ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి, ఇందాక చెప్పినట్టు ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి మనం సింపుల్గా చేసేస్తున్నాం. మనకు ఇందాక చెప్పాను 2³³ + 3⁴⁹ + 8⁴ ఇలా ఉందంటే మన యూనిట్ స్పేస్లో ఏ నెంబర్ ఉందో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు మన క్వశ్చన్. ఆ ప్రొసీజర్ ఏందో ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎగ్జాంపుల్ 2³³ + 3⁴⁹ + 8⁴ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్కి యూనిట్స్ ప్లేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నామండి. అలానే ఇదే ఎక్స్ప్రెషన్ కదండి, ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, 201 హోల్స్ 201 పవర్ 153 ఇంటూ 929 హోల్ పవర్ 172 ఇంటూ 27 పవర్ 133. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్కి యూనిట్స్ ప్లేస్లో ఏం డిజిట్ వస్తుందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి, ఇలాంటి బిగ్ ఎక్స్ప్రెషన్స్కైనా కానీ ఇలాంటి స్మాల్ ఎక్స్ప్రెషన్స్కైనా కానీ, ఓకేనండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామండి. ఈ ప్రొసీజర్కి అంటే ముందు మనము ఒక టేబుల్ ప్రిపేర్ చేద్దామండి. ఆ టేబుల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి, మీరు బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 1, 2, 3, 4 మనకున్న డిజిట్స్ ఏంటివండి, 0, ఇక్కడ 5, 6, 7, 8 రాసుకోండి. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి కదండి, ఇవి డిజిట్స్ అండి. మనం నార్మల్ యూజ్ చేసే న్యూమరికల్ డిజిట్స్ అండి ఇవి డిజిట్స్. ఇప్పుడు 0 పవర్ 1 ఎంత అవుతుందండి, 0 పవర్ 1 0 పవర్ 1 0 పవర్ 2 0 పవర్ 3 0 పవర్ n ఏమవుతుందండి, 0 అవుతుందండి. అంటే 0 పవర్ 1 అంటే ఏంటండి, 0. 0 పవర్ 2 అంటే అండి 0 × 0. 0 పవర్ 3 అంటే 0 × 0 × 0 ఏమవుతుందండి, 0 అవుతుంది. సో 0 పవర్ ఎంత అండి, 1, 0.
జీరో పవర్ టూ జీరో, జీరో పవర్ త్రీ జీరో, జీరో 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 జీరో. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి, జీరో పవర్ ఎనీథింగ్ సమ్ ఎన్ వాల్యూ ఆర్ సమ్ ఎక్స్ వాల్యూ సమ్ ఎనీథింగ్ ఉంది, జీరో పవర్ ఎన్ ఇది ఆల్వేస్ ఈక్వల్ టు యూనిట్స్ డిజిట్లో అండి జీరోనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ పవర్ వన్ ఎంత అండి, వన్. వన్ పవర్ టూ, టూ అండి కాదు వన్నే. ఎంత అండి వన్, వన్ స్క్వేర్ ఎంత అండి, వన్ ఇంటూ వన్, వన్ క్యూబ్, వన్ ఇంటూ వన్ ఇంటూ వన్, ఏమవుతుందండి మనకి యూనిట్ స్పేస్లో వన్నే వస్తుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజన్ అండి, వన్ ఇంటూ టూ కాదు ఇక్కడ, వన్ పవర్ స్క్వేర్. వన్ ఇంటూ టూ అయితే టూ అవుతుందండి, వన్ పవర్ స్క్వేర్ అడుగుతున్నాను ఇక్కడ. వన్ పవర్ స్క్వేర్ ఎంత అవుతుందండి, వన్ అవుతుంది. వన్ పవర్ క్యూబ్ వన్, వన్ పవర్ ఫోర్ వన్, ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఇలా ఎన్ని డిజిట్స్ తీసుకున్నా వన్ పవర్ ఎన్ అంటే వన్నే వస్తుందండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి, వన్ పవర్ ఎన్ ఈక్వల్ టు వన్ అని అర్థమండి. జీరో పవర్ ఎన్ అంటే అంటే జీరో, వన్ పవర్ ఎన్ అంటే అంటే వన్. ఓకేనా? నెక్స్ట్ టూ, టూ పవర్ వన్ ఎంత అండి, టూ. టూ పవర్ టూ ఫోర్, యూనిట్ స్పేస్ ఒక్కటి చెప్పండి నాకు. టూ పవర్ టూ ఫోర్, టూ పవర్ త్రీ ఎయిట్, టూ పవర్ ఫోర్ యూనిట్ స్పేస్ ఎంత అండి, మామూలుగా అయితే టూ పవర్ ఫోర్ ఎంత అండి సిక్స్టీన్, యూనిట్ స్పేస్ సిక్స్. టూ పవర్ ఫైవ్ థర్టీ టూ, యూనిట్ స్పేస్ ఎంత అండి టూ. టూ పవర్ సిక్స్ సిక్స్టీ ఫోర్, యూనిట్ స్పేస్ ఎంత అండి ఫోర్. టూ పవర్ సెవెన్ ఎంత అండి, వన్ ట్వంటీ ఎయిట్. నువ్వు యూనిట్ డిజిట్స్ ఎంత అండి, యూనిట్ డిజిట్ ఎయిట్. టూ పవర్ ఎయిట్ ఎంత అండి, టూ ఫిఫ్టీ సిక్స్, యూనిట్ డిజిట్ సిక్స్. సో మనకు ఇట్లా ఎయిట్ పవర్ ఎయిట్ వరకు తీసుకున్నామండి, పవర్స్ అనుకోండి. పవర్స్ టూ పవర్ వన్ టూ, టూ పవర్ టూ ఎంత అండి ఫోర్, టూ పవర్ త్రీ ఎయిట్, యూనిట్ డిజిట్ మాత్రమే రాసుకోండి ఇక్కడ. టూ పవర్ ఫోర్ ఎంత అండి సిక్స్టీన్, సిక్స్టీన్ అంటే యూనిట్ డిజిట్ సిక్స్. టూ పవర్ ఫైవ్ థర్టీ టూ, యూనిట్ డిజిట్ టూ. టూ పవర్ సిక్స్ ఎంత అండి సిక్స్టీ ఫోర్, యూనిట్ డిజిట్ ఫోర్. టూ పవర్ సెవెన్ యూనిట్ డిజిట్, టూ పవర్ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్, యూనిట్ డిజిట్ ఎంత అండి ఎయిట్. టూ పవర్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్, యూనిట్ డిజిట్ సిక్స్. ఇక్కడ మీరు గమనించినారండి, టూ ఫోర్ ఎయిట్ సిక్స్, టూ ఫోర్ ఎయిట్ సిక్స్ అంటే ఫోర్ సైకిల్స్ తర్వాత రిపీట్ అవుతుందండి, అవునా కదా. టూ ఫోర్ ఎయిట్ సిక్స్ ఇది ఫోర్ సైకిల్స్కి, ప్రతి ఫోర్ సైకిల్స్కి ప్రతి డిజిట్కి రిపీట్ అవుతుందండి. గమనిద్దామండి, ఇప్పుడు త్రీ పవర్ వన్ ఎంత అండి, త్రీ, త్రీ స్క్వేర్ నైన్, త్రీ పవర్ త్రీ ట్వంటీ, త్రీ పవర్ త్రీ ట్వంటీ సెవెన్, యూనిట్ డిజిట్ సెవెన్. త్రీ పవర్ ఫోర్, మనకు త్రీ పవర్ ఫోర్ రాదండి, యూనిట్ డిజిట్ కనుక్కొనికి రాదు. త్రీ పవర్ ఫోర్ ఎట్లా రాసుకుంటామండి మనం, త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ. ఇందాక మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసామండి ఇవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది. త్రీ త్రీజా నైన్, త్రీ త్రీజా నైన్, నైన్ నైన్జా ఎయిటీ వన్, యూనిట్ డిజిట్ ఎంత అండి వన్. సో యూనిట్ డిజిట్ వన్ అంటే త్రీ పవర్ ఫోర్ ఎంత అండి ఎయిటీ వన్ అని అర్థం. ఓకేనా అండి? నెక్స్ట్ త్రీ పవర్ ఫైవ్, ఇక్కడ త్రీ పవర్ ఫోర్ ఇది కదండి, త్రీ పవర్ ఫైవ్ అంటే ఇంటూ త్రీ చేస్తాం, త్రీ వన్జా త్రీ. సో యూనిట్ డిజిట్ ఎంత అండి త్రీ. నెక్స్ట్ నైన్ వస్తుంది, సెవెన్ వస్తుంది, వన్ వస్తుందండి, ఇదే సైకిల్ రిపీట్ అవుతుందండి. క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. త్రీ పవర్ సిక్స్ ఎంత అండి, త్రీ పవర్ సిక్స్. మామూలుగా త్రీ పవర్ ఫైవ్ ఎంత అండి, త్రీ వన్జా త్రీ, త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్. టూ ఫార్టీ త్రీ, టూ ఫార్టీ త్రీ అనేది త్రీ పవర్ ఫైవ్ అండి, దీనికి ఇంటూ త్రీ చేస్తే త్రీ పవర్ సిక్స్ వస్తుంది. త్రీ త్రీజా నైన్ వచ్చిందండి, నైన్, త్రీ పవర్ సిక్స్, త్రీ పవర్ సిక్స్ ఎంత అండి యూనిట్ డిజిట్ నైన్. సో మనకు ఎవ్రీ ఫోర్ సైకిల్స్కి మనకి ఇవే నెంబర్స్ రిపీట్ అవుతుంటాయండి యూనిట్ స్పేస్లో ఉన్న డిజిట్స్. సేమ్ ఫోర్కి కూడా చూసుకోండి, ఫోర్ పవర్ ఎంత అండి ఫోర్, ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ అంటే సిక్స్, ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్, ఫోర్ 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 పవర్ ఫోర్ ఎంత అండి సిక్స్టీ ఫోర్ ఇంటూ ఫోర్, ఇది ఫోర్ క్యూబ్ అండి. ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అంటే సిక్స్, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందండి ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్. మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఎవ్రీ టూ సైకిల్స్కి రిపీట్ అవుతుందండి. ఓకేనా?
మైండ్లో పెట్టుకోండి, మళ్ళీ చెప్తాను దీని గురించి. ఫైవ్ పవర్ వన్ ఫైవ్ అండి, ఫైవ్ స్క్వేర్ ఫైవ్, ఫైవ్ క్యూబ్ ఫైవ్, ఎవ్రీథింగ్ ఫైవే వచ్చేస్తుందండి. ఫైవ్ పవర్ ఎన్ చేస్తే మనకు ఫైవే వస్తుందండి. యూనిట్ డిజిట్లు అండి, గుర్తుపెట్టుకుని యూనిట్ డిజిట్లో మాత్రమే. సిక్స్ అండి, సిక్స్ పవర్ వన్ సిక్స్, సిక్స్ స్క్వేర్ 36 అంటే సిక్స్, సిక్స్ క్యూబ్ ఎంతండి 36 ఇంటూ సిక్స్. మీరు చేయాల్సిన అవసరం లేదండి, యూనిట్ డిజిట్ ఏముంది సిక్స్ ఉంది, సిక్స్ ఇంటూ సిక్స్ 36. సో ఎవ్రీ టైం మళ్ళీ సిక్స్ వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నా కూడా సిక్సే వస్తుందండి 36, అంటే మనకు సిక్సే రిపీట్ అవుతూ వెళ్ళిపోతుంది. సిక్స్ 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 ఇలా ప్రతి సిక్స్ పవర్ ఎన్, సిక్స్ పవర్ ఎన్ సిక్సే అవుతుందండి. అర్థమవుతుందండి మీకు, ఇక్కడ లాజిక్ గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ సెవెన్ పవర్ వన్ సెవెన్ అండి, సెవెన్ స్క్వేర్ ఎంత అండి 49, నైన్. సెవెన్ క్యూబ్ సెవెన్ స్క్వేర్ ఎంత అండి 49, 49 ఇంటూ సెవెన్, సెవెన్ నైన్ జా 63, 3. సెవెన్ పవర్ ఫోర్ ఎంత అండి, సెవెన్ క్యూబ్ ఎంత, లాస్ట్ యూనిట్ డిజిట్ 3, సెవెన్ పవర్ ఫోర్ ఎంత అండి 7 ఇంటూ 3, 73 21, అంటే యూనిట్ డిజిట్ 1. అర్థమవుతుందండి. నెక్స్ట్ మళ్ళీ అదే రిపీట్ అవుతుందండి 7 9 3 1. కావాలంటే ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ తీసుకోండి, 7 పవర్ 6 తీసుకోండి, 7 పవర్ 6 ఎట్లా రాస్తామండి 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7, 1 2 3 4 5 6 అయిపోయిందండి. సిక్స్ కదా, 7 7 జా 49, 7 7 జా 49, 7 7 జా 49. ఓకేనా, ఇప్పుడు యూనిట్ డిజిట్ 9 ఇంటూ 9 81 ఇంటూ 9 యూనిట్ డిజిట్ అండి, ఇక్కడ ఎంత యూనిట్ డిజిట్ 1, 9 1 9 ఇంటూ 1 9 యూనిట్ డిజిట్, అంటే 7 పవర్ 6 యూనిట్ డిజిట్ వచ్చేసి 9, 7 పవర్ 6 యూనిట్ డిజిట్ వచ్చేసి 9. అర్థమవుతుందండి. నెక్స్ట్ 8 పవర్ 1 8 అండి, 8 స్క్వేర్ 64 అంటే 4, 8 క్యూబ్ 512 అండి అంటే 2. అర్థమవుతుందండి, 8 స్క్వేర్ ఎంత అండి 64 ఇంటూ 8 అండి, 8 క్యూబ్ రావాలంటే 8 4 జా 32, అంటే యూనిట్ డిజిట్ ఎంత ఉంది 32 అంటే 2. 8 పవర్ 4 ఎంత అండి 8 ఇంటూ 2 16 అంటే 6. అర్థమవుతుందండి, మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి, ఇట్లనే చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. 8 స్క్వేర్ అంటే 8, యూనిట్ డిజిట్ ఎంత ఉందండి 8, 8 ఇంటూ 8 64 అంటే యూనిట్ డిజిట్ 4, 8 క్యూబ్, అంటే లాస్ట్ డిజిట్ ఎంతంటే 4, 8 ఇంటూ 4 32 అంటే 2, లాస్ట్ డిజిట్ 2. 8 పవర్ 4 ఎంత ఏంటండి 8, 8 ఇంటూ 2 16, అంటే యూనిట్ డిజిట్ 6. నెక్స్ట్ అవే నెంబర్స్ రిపీట్ అవుతాయండి, క్రాస్ చెక్ చేసుకోండి. 8 ఇంటూ 6 48, సో యూనిట్ డిజిట్ ఏంటంటే 48. సో అర్థమవుతుందండి. నెక్స్ట్ నైన్త్ చూడండి, 9 వన్స్ 9 9 స్క్వేర్ 81 అండి అంటే 1, 9 క్యూబ్ అంటే 9 9 ఇంటూ 1, ప్రీవియస్ యూనిట్ డిజిట్ ఎంత 1, 9 వన్ జా 9, మళ్ళీ 1 వస్తుందండి 9 1 9 1. ఇక్కడ చూడండి 9కి ఎవ్రీ 2 డిజిట్స్కి రిపీట్ అవుతుందండి. అర్థమవుతుందండి, 4కి అండ్ 9కి ఎవ్రీ 2 నెంబర్స్కి మనకు రిపీట్ అవుతుంది అండి, అంటే ఈ 4 అండ్ 9 అనేసి ఎవ్రీ 2 సైకిల్స్కి రిపీట్ అవుతుంది అని చెప్పవచ్చు అండి. అంటే దీని అర్థం ఏంటండి, 4 పవర్ 4 ఈక్వల్ టు 4 పవర్ స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ స్పేస్, అంతే కదండి. 4 పవర్ 4 ఎంత అండి యూనిట్ స్పేస్లో, 4 పవర్ 4 6 యూనిట్ స్పేస్లో మాత్రమే అండి, 4 స్క్వేర్ 16 యూనిట్ స్పేస్లో 6. సో 6 ఈక్వల్ టు 6, అంటే 4 పవర్ 4 ఈక్వల్ టు 4 పవర్ స్క్వేర్, ఎందుకంటే 2 సైకిల్స్కి రిపీట్ అవుతుంది 4 6 4 6 4 6 4 6, 9 1 9 1 9 1. ఇదే అండి. ఓకేనా, ఇక్కడ డీటెయిల్గా ఇక్కడ రాసుకోండి, స్టెప్ బై స్టెప్ రాసుకోండి, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనకి డిజిట్స్ ఏమండి 0 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మనకు 0కి 1, 5కి 6కి ఎన్ని పవర్స్ చేసినా యూనిట్ స్పేస్లో మనకు రిపీట్ అవుతుందండి. 0 పవర్ 0 0 0 పవర్ ఎనీథింగ్ 0. సో 0 కామా
वन कमा फाइव कमा सिक्स ఈ నంబర్స్ కి ఏ పవర్ చేసినా కూడా మనకు అదే నంబర్ వస్తుందండి అదే నంబరే రిపీట్ అవుతుంది 6 పవర్ n 6 5 పవర్ n 5 1 పవర్ n 1 0 పవర్ n 0 ఇదే అండి అర్థమవుతుందా ఇక్కడ రాసుకోండి కావాలంటే మీరు నెక్స్ట్ 4 కి 9 కి ఏమవుతుందండి ఎవరీ 2 సైకిల్స్ రిపీట్ అవుతుందండి అర్థమవుతుందండి అంటే 4 పవర్ 4 ఈక్వల్ టు 4 పవర్ స్క్వేర్ యూనిట్స్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ నెక్స్ట్ 9 పవర్ 4 ఈక్వల్ టు 9 స్క్వేర్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ మాత్రమే అండి ఓకేనా నెక్స్ట్ మిగిలిన డిజిట్స్ ఏంటండి 2, 3, 7, 8. ఇవి ఎవ్రీ 4 సైకిల్స్ కి రిపీట్ అవుతుందండి. అంటే 2 పవర్ 4 n ఈక్వల్ టు 2 పవర్ 4. దట్ ఈస్ ఈక్వల్ యూనిట్ స్పేస్ ఎంత అండి 2 పవర్ 4 కి 2 పవర్ 4 2 పవర్ 4 ఎంత అండి 6. నెక్స్ట్ 3 పవర్ 4 హోల్ పవర్ n అంటే దీని ఎగ్జాంపుల్ ఎట్లా రాసుకోవచ్చు అండి ఎగ్జాంపుల్ 2 పవర్ 102 ఉందనుకోండి అప్పుడు ఎట్లా రాసుకుంటామని దాన్ని సారీ 2 పవర్ 124 ఉందనుకోండి దాన్ని ఎట్లా రాసుకుందామండి 2 పవర్ 4 ఇంటూ 1024 డివైడెడ్ బై 4 ఎంత వస్తుందండి వాల్యూ మనకు 4 2 జా 8 2 2 4 5 20 4 6 అంటే 2 పవర్ 4 ఇంటూ 256 అని రాసుకుంటామండి అప్పుడు ఏమవుతుందండి యూనిట్స్ వాల్యూ 2 పవర్ 4 యొక్క వాల్యూనే అవుతుంది అంటే 2 పవర్ 4 పవర్ n నువ్వు 2 పవర్ 4ని ఎన్నిసార్లు పవర్ చేసినా మనకి యూనిట్ స్పేస్ ఏమొస్తుందండి 6 ఏ వస్తుంది ఎందుకు వస్తుందండి 6 2 పవర్ 4 సారీ 2 పవర్ 4 యూనిట్ స్పేస్లో 6 వస్తుంది అర్థమవుతుందండి నెక్స్ట్ 3 పవర్ 4 హోల్ పవర్ n 3 పవర్ 4కి ఎన్నిసార్లు ఎన్ని ఏ ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కానీ మనకి యూనిట్ స్పేస్లో ఏమొస్తుందండి 1 ఏ వస్తుంది నెక్స్ట్ ఈ నెంబర్కి ఈ నెంబర్ అండ్ ఈ నెంబర్ మిగిలిపోయినాయండి మాకు ఈ నెంబర్స్ అయిపోయినాయండి 101 5 6 ఇలా రాసేసుకున్నాం మనం నెక్స్ట్ 4 అండ్ 5 కూడా అయిపోయిందండి 4 సారీ 4 అండ్ 9 4 అండ్ 9 యొక్క రూల్ ఇక్కడ రాసేసుకున్నామండి 3 పవర్ 4 హోల్ పవర్ ఎనీథింగ్ అంటే 3 పవర్ 4 ఇంటూ ఎన్ని నెంబర్ పవర్లో ఈక్వల్ టు 3 పవర్ 4 ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ స్పేస్ అది ఎంత అండి 6 1 అండ్ నెక్స్ట్ 7 7 పవర్ 4 హోల్ పవర్ n ఏమవుతుంది 7 పవర్ 4 యూనిట్ డిజిట్ ఎంత అండి 1 ఈక్వల్ టు 7 పవర్ 4 యూనిట్ డిజిట్ ఎంత 1 నెక్స్ట్ 8 పవర్ 4 హోల్ పవర్ n యూనిట్ స్పేస్ ఎంత అండి 8 పవర్ 4కి ఈక్వల్ అవుతుంది అంటే ఎంత యూనిట్ పవర్ 4 6 అర్థమవుతుందండి బాగా నోట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు దీంట్లో వచ్చే యూనిట్ స్పేస్ ఏంటిది అనేది మనం డిస్కస్ చేద్దామండి ఇప్పుడు ఓకేనా ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేయండి ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేయాలి మనం ఇంకా యూనిట్ స్పేస్ ఏమొస్తుంది అనేది ఇప్పుడు ఇవంతా మీకు క్లియర్గా అర్థమైంది కదండి ఏ పవర్ని ఏ ఏ టర్మ్స్ చేస్తే మనకి యూనిట్ స్పేస్ ఏ వాల్యూ వస్తుంది అనేది అంతా ఇప్పుడు డిస్కస్ చేసేసాం ఈ ప్రొసీజర్ మీకు ఒకవేళ అర్థం కాకుంటుంటే మళ్ళా వీడియోని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి అప్పుడు డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దామండి 2 పవర్ 53 మనం ఎట్లా చేద్దామండి ఇప్పుడు 53ని డివైడెడ్ బై 4 చేయండి 53ని డివైడెడ్ బై 4 ఫోర్ వన్ జా 4 1 3 ఫోర్ త్రీ జా 12 రిమైండర్ ఎంత అండి 1 అంటే ఇప్పుడు 2 పవర్ 53ని ఎలా రాసుకుంటామండి 2 పవర్ 4 ఇంటూ క్వశ్చన్ ఎంత అండి 13 ఇంటూ రిమైండర్ ఎంత అండి 1 2 పవర్ 1 అంతే కదండి 2 పవర్ 4 ఇంటూ 13 ఎంత అండి 2 పవర్ 52 13 4 జా 52 ఇంటూ 2 పవర్ 1 అంతే కదండి అర్థమవుతుందండి
ఇది మొత్తం వాల్యూ ఎంత అవుతుందండి అప్పుడు 2 పవర్ 53 అవుతుందండి ఇది మనకు ఇండెక్స్ అండ్ పవర్ లో యూస్ అవుతుందండి ఇండెక్స్ సర్చ్ అండ్ పవర్ చాప్టర్ లో యూస్ అవుతుంది మనకు ఇది a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n అండి అర్థమవుతుందా బేసిక్ ఫార్ములాస్ అండి ఇవన్నీ మీకు తెలిసినట్టువే సో అదే ఫార్మాట్ లో నేను రాసుకున్నానండి ఇప్పుడు 2 పవర్ 4 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుందండి అప్పుడు యూనిట్ డిజిట్ 2 పవర్ 4 ఎంత అండి 16 16 అంటే యూనిట్ ప్లేస్ ఎంత 6 ఇంటూ 2 పవర్ 1 ఎంత అండి 2 6 2 జా 12 అంటే యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి 2 అర్థమవుతుందండి అంటే 2 పవర్ 53 యొక్క యూనిట్స్ ప్లేస్ లో వాల్యూ ఎంత ఉందంటే 2 ఉంటుందని అర్థం అర్థమవుతుందండి 2 పవర్ 53 అండి సార్ నాకు 2 పవర్ 53 యొక్క వాల్యూ యూనిట్ డిజిట్ 2 ఉంటుంది అంటున్నారు ఎలా సార్ ప్రూఫ్ ఏంటి సార్ అంటున్నా అని అడిగితే ప్రూఫ్ 2 పవర్ 53 ని 2 టైమ్స్ అంటే 2 ఇంటూ 2 ఇన్ను 53 టైమ్స్ రాయాలండి అటనే 53 టైమ్స్ రాయాలి అవునా కదా 2 పవర్ 53 అంటే అన్ని టైమ్స్ రాస్తాను దాన్ని నేను షార్ట్ కట్లో ఎలా రాస్తున్నానంటే 2 పవర్ 4 ఇంటూ 13 ఇంటూ 2 పవర్ 1 అంతే కదండి 13 4 జా 52 2 పవర్ 1 1 టోటల్ ఎంత 2 పవర్ 53 అంతే కదండి అర్థమవుతుందా నెక్స్ట్ 2 పవర్ 4 ని 13 టైమ్స్ రాసుకోవాలి 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ అలా 13 టైమ్స్ రాయాలి ఇంటూ 2 పవర్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఇది ఉంటుందండి అలా 13 టైమ్స్ రాయాలి ఓకేనండి నెక్స్ట్ 2 పవర్ 4 ని మనం 13 టైమ్స్ రాసుకున్నాం కదండి 2 పవర్ 4 యొక్క యూనిట్ స్పేస్ వాల్యూస్ రాసుకోండి ఇప్పుడు 2 పవర్ 4 ఎంత అండి 16 16 అంటే 6 అలా 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 13 టైమ్స్ రాసుకోవాలండి ఓకేనా ఇంటూ ఇజ్ యాజ్ ఇట్ ఈజ్ అండి ఇలా 13 టైమ్స్ రాసుకొని ఇంటూ ఇజ్ యాజ్ ఇట్ ఈజ్ 2 పవర్ 1 మనం ఇక్కడ ఇందాక చూసుకున్నాం 6 పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ 6 లేదు నాకు అది కూడా తెలియదు సింపుల్గా అండి మన యూనిట్ స్పేస్ ఎలా మల్టిప్లై చేసామండి ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 6 ఇంటూ 6 36 యూనిట్ స్పేస్ 6 6 6 ఇంటూ 6 36 6 ఇలా ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా మనకు 13 టైమ్స్ మల్టిప్లై చేసినా 13 1 క్రోర్ మల్టిప్లై చేసినా మనకి యూనిట్ స్పేస్ ఏమొస్తుందండి 6 వస్తుంది సో యూనిట్ స్పేస్ ఎంత అండి 6 2 పవర్ 1 ఎంత అండి 2 అంటే 6 2 జా 12 యూనిట్ స్పేస్లో 2 అర్థమవుతుందండి ప్రూఫ్ 2 పవర్ 53 వచ్చేసి కి యూనిట్ స్పేస్లో ఏమొస్తుందండి 2 వస్తుందని అర్థం 2 పవర్ 53కి ఎంత వచ్చిందండి యూనిట్ వాల్యూ యూనిట్ వాల్యూ వచ్చేసి 2 వచ్చిందండి ఓకేనా నెక్స్ట్ 3 పవర్ 19కి యూనిట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి 3 పవర్ 19 అంటే 19 డివైడెడ్ బై 4 4 4 జా 16 అండి రిమైండర్ ఎంత అండి 3 అంటే 3 పవర్ 19ని నేను ఇలా రాసుకుంటున్నానండి 3 ఇంటూ 4 పవర్ 4 ఇంటూ 3 పవర్ 3 అర్థమవుతుందండి 3 పవర్ 4 ఇంటూ ఎనీ నెంబర్ ఏమొస్తుందండి వాల్యూ 3 పవర్ 4 వాల్యూ అండి 3 పవర్ 4 వాల్యూ ఎంత అండి 3 పవర్ 1 3 3 పవర్ 2 9 3 పవర్ 3 27 అండి అంటే 7 3 పవర్ 4 3 ఇంటూ 7 1 అంతే కదండి 3 పవర్ 4 యూనిట్స్ వాల్యూ ఎంత అండి 1 1 ఇంటూ 3 పవర్ 3 ఎంత అండి 3 క్యూబ్ 27 అంటే 7 1 ఇంటూ 7 7 అంటే 3 పవర్ 19 యొక్క యూనిట్ వాల్యూ ఎంత అండి 7 అంటే 2 ప్లస్ 7 ప్లస్ 8 పవర్ 4 8 పవర్ 4 వాల్యూ ఎంత అండి 8 పవర్ 1 8 8 పవర్ 2 16 సారీ 64 అంటే 4 8 పవర్ 3 8 ఇంటూ 4 2 8 పవర్ 4 8 ఇంటూ 2 16 6 అంటే 8 పవర్ 4 యూనిట్ వాల్యూ ఎంత అండి 6 సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క యూనిట్ వాల్యూ ఏమవుతుంది 2 ప్లస్ 7 ఎంత అండి 9 9 ప్లస్ 6 15 15 అంటే 5 యూనిట్ వాల్యూ అండి మనకు కావాల్సిన యూనిట్ వాల్యూ మాత్రమే అంటే యూనిట్ వాల్యూ ఏమైపోయిందండి 5 ఇదే అండి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు మనం యూనిట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దానికి
ఇదంత ప్రొసీజర్ అండి. ఇందాక చూసిన దాంట్లో ప్లస్ ఇప్పుడు ఇది అంది. 53ని ఎలా రాసుకున్నారు, 2 పవర్ 53ని 2 పవర్ 4 ఇంటూ 13 ప్లస్ సారీ ఇంటూ 2 పవర్ 1 అంతే కదండి. 13 4 52 ప్లస్ 1 53 ఇది కూడా కదండి. 4 4 16 16 ప్లస్ 3 19 8 పవర్ 4 మనకు తెలిసినది వాల్యూ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా చూద్దామండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ 2 పవర్ 76 హోల్ పవర్ 112. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9670 అండి, హోల్ పవర్ 529. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి 7251 హోల్ పవర్ 9723. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి 92765 హోల్ పవర్ 9. ఓకేనండి. ఇప్పుడు 6 దీని యొక్క యూనిట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫైండింగ్ యూనిట్ డిజిట్స్ అండి, మనం ఏం కనుక్కోవాలండి, యూనిట్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఎలా రాసుకుంటామండి, యూనిట్ డిజిట్లు ఏముందండి, 6 ఉంది కదండి, 6 హోల్ పవర్ 112 అంతే కదండి. ఇప్పుడు ఇందాక మనం ప్రీవియస్లో ఏం చదువుకున్నామండి, 0 కి 0 పవర్ n ఈజ్క్వల్ టు 0, 1 కి 1 పవర్ n ఈజ్క్వల్ టు 1, 5 పవర్ n ఈజ్క్వల్ టు 5, 6 పవర్ n ఈజ్క్వల్ టు 6. అంటే నీకు 5కి ఏ పవర్లో ఏ నెంబర్ ఉన్నా యూనిట్ డిజిట్లో 5 వస్తుంది, 6కి ఏ పవర్ ఉన్నా యూనిట్ డిజిట్లో 6 వస్తుంది. ఇప్పుడు 6 పవర్ 112, 6 పవర్ n, 6 పవర్ n ప్లేస్లో 112 అంటే ఆ యూనిట్ డిజిట్లు ఏమొస్తుందండి, 6 వస్తుంది. అంటే దీని యొక్క యూనిట్ డిజిట్ 6 అని అర్థం. అంటే 2 పవర్ 276 హోల్ పవర్ 112 యూనిట్ డిజిట్ 6. అలానే సేమ్ అండి, 0 పవర్ ఎనీథింగ్, 0 యూనిట్ ప్లేస్ అండి, 0 పవర్ 529 ఏమవుతుందండి, 0. సేమ్ అండి, ఇది చూడక అంతే, 1 ఉంది, 1 పవర్ యూనిట్ డిజిట్ అండి, 1 పవర్ 9723 ఏమవుతుందండి, 1 అవుతుంది. 1 ఎన్నిసార్లు రాసినా 1, 6ని ఎన్నిసార్లు రాసినా 6, 0ని ఎన్నిసార్లు రాసినా 0. నెక్స్ట్ 5 పవర్ 8269 ఏమవుతుందండి, 5 అవుతుందండి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం ఏ డిజిట్స్ అయిపోయినాయండి, 0 1 2 3 4 5 6 7 8 9 ఏ డిజిట్స్ అయిపోయినాయండి. ఇప్పుడు మనకు 0 అయిపోయింది, 1 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. ఓకేనండి. ఇప్పుడు రిమైనింగ్ డిజిట్స్ చెక్ చేద్దామండి, 2 3 4 7 8 9. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎగ్జాంపుల్ చూడండి, 552 హోల్ పవర్ 443 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యూనిట్ డిజిట్ ఎంతుందండి, 2. సో దీని యొక్క యూనిట్ స్పేస్ ఏమవుతుందండి, 2 పవర్ 443 చేస్తే మనకి యూనిట్ స్పేస్ వస్తుంది. 443 ఎలా రాసుకుంటామండి, 443 డివైడెడ్ బై 4 ఎందుకు చేస్తున్నామండి, 4 సైకిల్స్కి రిపీట్ అవుతూ ఉంది కాబట్టి 4 డివైడెడ్ బై చేస్తున్నాం. అర్థమవుతుందండి. సో 443 డివైడెడ్ బై 4, 4 1 4 రిమైనింగ్ 4, 4 1 4 రిమైండర్ 3, 0 అంతే కదండి. 3 పెట్టుకొని 3ని యాజ్ ఇట్ ఇస్ దీన్ని చేసుకుంటాం. సో దీన్ని ఎలా రాసుకుంటాం అంటే, మనం 2 ఇంటూ 4 పవర్ 2 పవర్ 4 ఇన్ 110 ఇంటూ
రిమైండర్ ఎంత అండి? 2 పవర్ 3, అంతే కదండి. మనకు వస్తుందా లేదా వాల్యూ? 4 × 110 ఎంత అవుతుందండి? 2 పవర్ 0 4 4 2 పవర్ 440 × 2 పవర్ 3 ఎంత అవుతుందండి? 2 పవర్ 443 అవుతుందా కదా? ఏ ఫార్ములా అండి ఇది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అండి. ఇందా కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ బేసిక్స్ అండి, ఓకేనా? ఇప్పుడు 2 పవర్ 4 × ఎనీ నెంబర్ చేస్తే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందండి మనకు? 2 పవర్ 4 ఎంత అండి వాల్యూ? 16 అంటే 6 యూనిట్ ప్లేస్ అండి, 6. 2 పవర్ క్యూబ్ అంటే 8 × 8, 6 × 8 = 48 అంటే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందండి? 8 అంటే 552 హోల్ పవర్ 443 యొక్క యూనిట్ ప్లేస్ ఏమవుతుందండి? 8 అవుతుంది. అర్థమవుతుందా సార్? నాకు ఇంత పెద్ద నెంబర్ తీసుకున్నారు, ఇంత పెద్ద క్యూబ్ తీసుకున్నారు, అర్థం కావట్లేదు, అదో కాదో. సరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 తీసుకుందామండి. 12 పవర్ స్క్వేర్ అంతే కదండి, 12 పవర్ స్క్వేర్ తీసుకుందామండి. యూనిట్ ప్లేస్ ఏముందండి? 2 పవర్ స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత అండి? 4 అంటే 12 యొక్క స్క్వేర్ యూనిట్ ప్లేస్లో 4 వస్తుంది అని అర్థం. 12 స్క్వేర్ వాల్యూ ఎంత అండి యాక్చువల్గా? 144. సో 4 మ్యాచ్ అయిందండి యూనిట్ ప్లేస్లో. అర్థమవుతుందండి మీకు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ఇంకొకసారి చూద్దామండి, 12 చూద్దాం. 12 హోల్ పవర్ 8 తీసుకోండి, ఓకేనా? 8 అంటే మీకు కాలిక్యులేటర్ ఒక వాల్యూ వస్తుందో లేదో తెలియదండి. 12 పవర్ 4 తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది? యూనిట్ వాల్యూ ఎంత? 2 పవర్ 4. 2 పవర్ 4 ఎంత అండి? 16 అంటే యూనిట్ డిజిట్ 6, అంటే 12 పవర్ 4 యొక్క యూనిట్ డిజిట్ వచ్చేసి 6 అవుతుంది. అవునా కాదా? ప్రూఫ్ ఎలా రాసుకుంటామండి? 12 పవర్ 4 అంటే 12 × 12 × 12 × 12, 4 టైమ్స్ కదా. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ అండి, ఇందాక నేను మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలి యూనిట్ డిజిట్స్కి అనేది చెప్పాను. దీంట్లో యూనిట్ డిజిట్ ఎంత అండి? 2. దీంట్లో ఎంత అండి? 2 × 2 = 4. దీంట్లో ఎంత అండి యూనిట్ డిజిట్? దీంట్లో ఎంత అండి? 2 × 2 = 4. యూనిట్ డిజిట్స్ అండి, 4 4 16. యూనిట్ డిజిట్ ఎంత అండి? 6. సో మ్యాచ్ అయిందా? సేమ్ ఎంత అండి, ఇదే నెంబర్ను మనం పెద్దదానికి తీసుకుంటే డివైడెడ్ బై 4 × మల్టిపుల్ ఆఫ్ 4 అలా చేసుకొని రిమైనింగ్ ఖచ్చితంగా మనకు 4 కంటే తక్కువ వచ్చేస్తుందండి, ఓకేనా? నెక్స్ట్ 2 అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ 3 తీసుకుందామండి. 2 అయిపోయింది కదండి, నెక్స్ట్ 3 యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 443 హోల్ పవర్ 112, దీని యొక్క యూనిట్ ప్లేస్ ఏందో కనుక్కోవాలండి మనం ఇప్పుడు, ఓకేనా? సింపుల్ అండి. 112 డివైడెడ్ బై 4 ఎంత అవుతుందండి? 4 2 8, రిమైనింగ్ 3 2, 4 8 32. సో ఏమవుతుందండి? 3 పవర్ 112 అంటే ఏం రాసుకోవచ్చు అండి? ఇది 3 పవర్ 4 × 28 × 3 పవర్ 0, ఏం రిమైండర్ 0 కదండి మనకు. సో 3 పవర్ 0 ఎంత అవుతుంది? 3 పవర్ 4 వాల్యూ ఎంత అండి? 3 పవర్ 4, 3³ 27 అంటే 7 × 3 37 = 21 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. అర్థమవుతుందండి. 3 పవర్ క్యూబ్ ఎంత అండి? 27. 27 × 3 ఎంత అండి? 3 7 = 21. 3 పవర్ 4 వాల్యూ ఉండేది, అర్థమవుతుందా మీకు? 3 7 = 21 అంటే వాల్యూ ఎంత అండి యూనిట్ ప్లేస్లో? 1 × 3 పవర్ 0 ఎంత అండి? 1. సో 1 × 1 = 1. సో 443 హోల్ పవర్ 112, ఓకే, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అండి? 1, రైట్? నెక్స్ట్ 3 డిజిట్ని సింపుల్గా, అంటే ఇందాక మనం 12 స్క్వేర్ తీసుకొని చేసాం కదా, అట్లా సింపుల్గా చేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుందా లేదా చూద్దామండి. 13 హోల్ పవర్ 4 ఏం రాసుకుంటామండి దీన్ని? 3 పవర్ 4 అని రాసుకుంటాం, యూనిట్ ప్లేస్ అండి, 3 పవర్ 4
త్రీ పవర్ ఫోర్ అంటే ఏముందండి వాల్యూ? 27 × 3 ఎంత అండి? 81. యూనిట్ ప్లేస్ ఎంత అండి? 1. అంటే 13 పవర్ 4 యొక్క యూనిట్ ప్లేస్ వచ్చేసి 1. అంతే కదండి? అవును సార్, ఇది ప్రూఫ్. ప్రూఫ్ కావాలి సార్ మాకు. 13ని ఎన్ని టైమ్స్ రాసామండి? 4 4 ఉంది కాబట్టి 13 × 13 × 13 × 13. అంతే కదండి? ఇక్కడ 3నే 4 టైమ్స్ చేస్తున్నావు నువ్వు. అదే ఇక్కడ సింపుల్గా రాసేసినావు 3 పవర్ 4 అని. అంతే కదండి? రైట్. నెక్స్ట్ అర్థమైపోయింది కదండి. ఇక్కడ ఏం లేదండి. 3 3 9 3 3 9 81 ఇస్ ద యూనిట్ ప్లేస్. నెక్స్ట్ 4తో చూద్దామండి. నెక్స్ట్ ఏదండి? 3 అయిపోయింది, 2 అయిపోయింది, 4. సో 924 హోల్ పవర్ 729. ఓకేనండి? ఎగ్జాంపుల్. సో 729ని ఏదంతా డివైడ్ చేసామండి? 4తో డివైడెడ్ చేస్తాము. 729 డివైడెడ్ బై 4. 4 1 4 3 2. 4 8 32. రిమైనింగ్ ఎంత అండి? 9. 4 2 8. రిమైండర్ ఎంత అండి? 1. సో దీన్ని ఎలా రాసుకుంటామండి? 4 పవర్ 729. దీన్ని 729 ఎలా రాసుకుంటామండి? 4 పవర్ 4 ఇంటూ క్వశ్చన్ ఎంత అండి? 182. రిమైండర్ ఎంత అండి? 4 పవర్ 1. 4 పవర్ 4 వాల్యూ ఎంతండి? 4 పవర్ 4 వాల్యూ వచ్చేసి 4 క్యూబ్ ఎంత అండి? 64 ఇంటూ 4 4 4 16. అంటే యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి? 6. ఇంటూ 4 పవర్ 1 ఎంత అండి? 4 6 4 24. అంటే యూనిట్ ప్లేస్ వచ్చేసి 4. అర్థమవుతుందండి మీకు. ఇది ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి. 4 పవర్ 1 ఎంత అండి? 4 4 స్క్వేర్ 16 అంటే 6. 4 క్యూబ్ 64 అంటే 4 4 పవర్ 4 6 యూనిట్ ప్లేస్ అండి. ఇది యాక్చువల్గా మనకు 2 సైకిల్స్కి రిపీట్ అవుతుంది, ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముందండి? ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏమొస్తుందండి? 4 వస్తుంది. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 6 వస్తుంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 4 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 6 వస్తుందండి. సో ఇక్కడ 4 పవర్ 729. 729 అనేది 9 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్కి ఏమొస్తుందండి? 4 వస్తుంది. అంతే సింపుల్ అండి. ఇదంతా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఓన్లీ 4 పవర్ 1 4 పవర్ 2 గుర్తుకు తెచ్చుకోవాలా. 4 పవర్ 2 16 6 యూనిట్ ప్లేస్ 6 ఉంది. అంటే ఈవెన్ నెంబర్ ఉందంటే 6 పెట్టాలి. 4 పవర్ 1 ఆడ్ నెంబర్ ఉందంటే 4 పెట్టాలి. అంతే రైట్. 729 ఆడ్ నెంబర్, 4. ఓకే రైట్. అంతే అండి సింపుల్. నెక్స్ట్ డిజిట్ ఏంటండి? 7. 927 హోల్ పవర్ 682. ఓకేనండి? సో నెక్స్ట్ ఏం చేసామండి? 7 పవర్ 682. 682ని ఎలా రాసుకుంటామండి? 682 డివైడెడ్ బై 4. 4 1s 4 2 8 4 7s 28 0 2. రిమైండర్ ఎంత అండి? 2. 7 పవర్ 4 ఇంటూ క్వశ్చన్ ఎంత అండి? 170 ఇంటూ రిమైండర్ ఎంత అండి? 2. 7 స్క్వేర్. 7 పవర్ 4 ఏమొస్తుందండి? 7 క్యూబ్ ఎంత అండి? సార్ తెలియదు. 7 × 7 × 7 × 7. అంతే కదండి? 7 7 49. 7 7 49. 9 9 81. యూనిట్ ప్లేస్ ఎంత అండి? 1. అంటే 7 పవర్ 4 యొక్క యూనిట్ ప్లేస్ ఎంత? 1. ఇంటూ 7 స్క్వేర్ ఎంత అండి? 49. 49 అంటే యూనిట్ ప్లేస్ 9. 9 × 1 9. అంతే అండి సింపుల్. నెక్స్ట్ 8 అండి. ఎగ్జాంపుల్, 528 హోల్ పవర్ 786. ఓకేనండి? దీని యూనిట్ ప్లేస్ కావాలండి మనకు. 8 పవర్ 786. ఓకేనా? 786 ఎలా రాసుకుంటామండి? 4 1 4 3 8 4 9 36 2 6 4 6 24.
2 ఎట్లా రాసుకుంటామండి 8 పవర్ 4 ఇంటూ 196 ఇంటూ 8 పవర్ రిమైండర్ ఎంత అండి 2 8 పవర్ 4 ఎంత అండి 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 8 ఏజ 64 ఇంటూ 64 4 4 జా 16 సో ఇక్కడ యూనిట్ స్పేస్ ఎంత అండి 6 8 పవర్ స్క్వేర్ ఎంత అండి 8 స్క్వేర్ 64 సో యూనిట్ స్పేస్ ఎంత అండి 4 6 4 జా 24 సో యూనిట్ స్పేస్ ఎంత అండి 4 అంటే 528 హోల్ పవర్ 786 ఒక యూనిట్ ప్లేస్ ఎంత అండి 4 అర్థమైందండి ఓకే సో నెక్స్ట్ 9 729 హోల్ పవర్ 11232 ఓకేనండి సో దీన్ని ఎలా రాసుకుంటానండి నేను 9 పవర్ 11232 11232 డివైడెడ్ బై 4 4 2 జా 8 3 2 4 8 జా 32 0 3 పోదండి 0 2 దించుకుంటాను 2 4 8 జా 32 0 ఏం రాసుకోవచ్చండి 9 పవర్ 4 ఇంటూ 2808 ఇంటూ 9 పవర్ 0 9 పవర్ 0 ఎంత అండి 1 ఇంటూ 9 పవర్ 4 ఎంత అండి 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 9 ఏమవుతుందండి 81 81 1 ఇంటూ 1 1 సో 9 పవర్ 4 వచ్చేసి 1 1 ఇంటూ 1 1 729 హోల్ పవర్ 11232 యూనిట్ ప్లేస్ వాల్యూ వచ్చేసి 1 ఓకేనండి మీరు ఇంకొకటి ఇక్కడ గమనిస్తే సేమ్ అండి మనం 4కి డిస్కస్ చేసాము ఇప్పుడు 9కి డిస్కస్ చేసాము 9 పవర్ 1 ఎంత అండి 9 9 పవర్ 2 ఎంత అండి 81 అంటే 1 9 పవర్ క్యూబ్ ఎంత అండి 1 ఇంటూ 9 అంటే 9 9 పవర్ 4 ఎంత అండి 81 9 9 జా 81 అంటే 1 అంటే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 9 వస్తుంది ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 1 వస్తుందని అర్థమండి ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 9 వస్తుందండి ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 1 వస్తుంది అంతేనా ఇప్పుడు 2 అనేది ఈవెన్ నెంబర్ కాదండి అంటే 9 పవర్ ఈవెన్ నెంబర్ ఏమొస్తుందండి 9 పవర్ ఈవెన్ నెంబర్ అంటే 9 స్క్వేర్ 9 స్క్వేర్ అంటే 81 1 వస్తుంది అంటే యూనిట్ ప్లేస్ వచ్చేసి 1 అంతే అండి సింపుల్ ఇప్పుడు ఇక్కడ 2 కాకుండా 7 ఉందనుకోండి 9 పవర్ క్యూబ్ సారీ ఆడ్ నెంబర్ 9 పవర్ ఆడ్ 9 పవర్ ఆడ్ అంటే 9 పవర్ 1 9 పవర్ 1 అంటే 9 సో దీని యొక్క యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది 9 వస్తుందని అర్థం అర్థమవుతుందండి సో ఇది క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేద్దామండి ఓకేనా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి ఒక ఎక్స్ప్రెషన్ 268 ఇంటూ 539 ఇంటూ 826 ఇంటూ 102 ఇది ఎంబీఏ 2010 క్వశ్చన్ అండి సారీ 2009 క్వశ్చన్ క్వశ్చన్ ఏంటండి ఫైండ్ యూనిట్ డిజిట్ అండి ఓకేనా ఎలా కనుక్కోవాలండి ఫస్ట్ యూనిట్ డిజిట్స్ 8 ఇంటూ 9 ఆన్సర్ అండి 8 9 జా 72 యూనిట్ డిజిట్ 2 2 ఇంటూ 6 2 6 జా 12 2 ఇంటూ 2 4 యూనిట్ డిజిట్ ఎంత అండి ఈ ఎక్స్ప్రెషన్కి 4 అర్థమవుతుందండి సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి 3 పవర్ 65 ఇంటూ 6 పవర్ 59 ఇంటూ 7 పవర్ 71 ఓకేనండి ఫైన్ యూనిట్ ప్లేస్ క్వశ్చన్ అండి ఓకేనా 3 పవర్ 65 ఎలా రాసుకుంటామండి 3 పవర్ 4 ఇంటూ 16 ఇంటూ 3 పవర్ 1 ఎందుకు ఇలా రాసినానండి 65ని 16 ఇంటూ 4 చేస్తే 64 ప్లస్ 1 65 వచ్చిందండి అర్థమవుతుందా మీకు కావాలంటే సింపుల్గా ఇక్కడ చేసుకోండి 65 డివైడెడ్ బై 4 4 1 జా 4 2 5 4 6 జా 24 అంతే కదండి
3 పవర్ 4 ఇంటూ కోషన్ 16 రిమైండర్ 1 ఓకేనండి. ఇప్పుడు 3 పవర్ 4 ఎంత అండి వాల్యూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంతేనండి 9 ఇంటూ 9 81 అంటే 1 అర్థమవుతుందండి. ఇంటూ 3 పవర్ 1 ఎంత అండి 3A 3 ఇంటూ 3 3 ఇంటూ 1 3 సో 3 పవర్ 65 యొక్క యూనిట్ ప్లేస్ వచ్చేసి 3 ఓకేనా. 6 పవర్ 59 ఏమైనా చేయాలండి దీనికి ఏం అవసరం లేదు డైరెక్ట్ 6 యూనిట్ ప్లేస్ అంతే కదండి మనం నేర్చుకున్నాం. 3 0 1 5 6కి ఏ నెంబర్తో మన పవర్ చేసినా అదే నెంబర్ మనకి యూనిట్ ప్లేస్లో వస్తుందని. సో 6 పవర్ 59 ఎనీ నెంబర్ 6 వస్తుంది ఇంటూ 7 పవర్ 71 71 ఎలా రాసుకుంటామండి మనం 71 డివైడెడ్ బై 4 ఫోర్ వన్ జా 4 3 1 4 7 జా 28 రిమైండర్ ఎంత అండి 3 అంటే దీన్ని ఎలా రాసుకుంటామండి మనం 7 పవర్ 71ని 7 పవర్ 4 ఇంటూ రిమైండర్ క్వశ్చన్ ఎంత అండి 17 ఇంటూ రిమైండర్ ఎంత అండి క్యూబ్ 7 పవర్ 4 ఎంత అండి 7 స్క్వేర్ 49 ఇంకో 7 స్క్వేర్ 49 9 9 81 యూనిట్ ప్లేస్ 1 7 క్యూబ్ ఎంత అండి 7 స్క్వేర్ ఎంత అండి 49 49 ఇంటూ 7 7 9 63 ఇక్కడ మనం 7 కదండి చేసేది సారీ 3 చేశాను 49 ఇంటూ 7 7 9 63 అంటే యూనిట్ ప్లేస్ ఏముందండి 3 3 3 ఇంటూ 1 3 దీని యొక్క యూనిట్ ప్లేస్ ఏమండి 3. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క యూనిట్ ప్లేస్ ఏమవుతుందండి 3 ఇంటూ 6 18 మళ్ళీ యూనిట్ ప్లేస్ 1 8 8 ఇంటూ 3 24 అంటే 4 దీని యొక్క యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంతండి 4 అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్తో ఫినిష్ చేస్తామండి టాపిక్. ఇంకొక ఎగ్జాంపుల్ చేసుకోండి 15 ఇంటూ 37 ఇంటూ 63 ఇంటూ 51 ఇంటూ 97 ఇంటూ 17 అండి ఓకేనా. ఈ క్వశ్చన్ మనకు ఐబీ 2012 అడిగాడండి క్వశ్చన్. ఇక్కడ మనకు ఫైండ్ యూనిట్ ప్లేస్ కాదండి ఫైండ్ లాస్ట్ 2 డిజిట్స్ అన్నాడండి. ఫైండ్ లాస్ట్ యూనిట్ ప్లేస్ కాదండి ఫైండ్ లాస్ట్ 2 డిజిట్స్ అడిగినాడు. ఫైండ్ లాస్ట్ 2 డిజిట్స్ ఓకేనండి. ఎలా చేస్తారండి లాస్ట్ 2 డిజిట్స్? ఏం సింపుల్ అండి ఇదివరకు ఏం లేదు. 5 7 35 యూనిట్ ప్లేస్ 1 ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత అండి 5 7 35 యూనిట్ ప్లేస్ ఎంత అంటే 5 3 5 3 15 యూనిట్ ప్లేస్ 5 యూనిట్ ప్లేస్ 1 ఎంత అండి 5 ఇంటూ 1 5 5 7 35 యూనిట్ ప్లేస్ 5 5 ఇంటూ 7 35 అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమి వచ్చాయండి మనకు 35. ఇదే అండి మనకు ఆన్సర్ లాస్ట్ 2 డిజిట్స్ అంటే 35 అయితే ఆన్సర్ లాస్ట్ ఆర్ లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్ డిజిట్ అంటే మన ఆన్సర్ ఏమైపోతుందండి ఓన్లీ 5 అయిపోతుంది అంతే కదండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 35 అండి యూనిట్ డిజిట్కి ఒక ఆన్సర్ యూనిట్ డిజిట్ ఒక ఆన్సర్ వచ్చేసి 5 అండి ఓకేనా. చాలా చాలా క్లియర్గా నీట్గా వీడియోస్ 1 1కి 2 సార్లు బాగా చూడండి 3 టైమ్స్ బాగా చూడండి. ఏమైనా డౌట్ వస్తే అడగండి కామెంట్ చేయండి ఓకే.